హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. దివాళీ వచ్చేస్తోంది కదా, అందరూ సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నారా? దివాళీ అంటేనే దీపాలు, స్వీట్స్, క్రాకర్స్ అండ్ లాట్స్ ఆఫ్ సెలబ్రేషన్స్ కదా. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకునేదే దివాళీ. ఇప్పటికే చాలా చోట్ల క్రాకర్స్, ప్రమిదలు అమ్ముతూ ఉండుంటారు. ఇండియాలో అయితే చాలా రకాల ప్రమిదలు దొరుకుతాయి, చిన్నవి పెద్దవి, రకరకాల షేప్స్లో రకరకాల సైజెస్లో కూడా దొరుకుతూ ఉంటాయి. కానీ యుఎస్లో మాకు పెద్దగా ఆప్షన్స్ ఉండవండి, జస్ట్ ప్లెయిన్గా దొరుకుతాయి అంతే. చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను ఒక దీపాల స్టాండ్ చేసుకోవాలి అని, కానీ అస్సలు టైం దొరకలేదు. ఈసారి కరోనా పుణ్యమా అని చెప్పి కాస్త టైం దొరికిందనమాట. సో అందుకనే ఈసారి దీపావళికి మాత్రం పెద్ద దీపాల స్టాండ్ చేయాలని డిసైడ్ అయిపోయాను. అది ఎలా చేశాను ఇవాళ వీడియోలో చూపిస్తాను. మనకి తెలియకుండానే ఇంట్లో చాలా ఐటమ్స్ని మనం అసలు యూజే చేయము. సో అలా యూజ్ చేయని ఐటమ్స్ని తీసుకొచ్చి ఇవాళ నేను మీకు స్టాండ్ ఎలా చేశానో చూపిస్తాను. నాకు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేసి ఓకే హైఫైగా చేయాలని అస్సలు లేదండి. సింపుల్గా లో బడ్జెట్లో ఒక బ్యూటిఫుల్ స్టాండ్ క్రియేట్ చేసుకోవాలనేది నా ఐడియా. సో ఇక్కడ మీరు చూస్తున్నవి ఆ బ్లూ ప్లేట్స్ లాగా ఉన్నాయి కదా, అవి స్టీల్ ప్లేట్స్ అన్నమాట. ఇక్కడ స్టవ్స్ మీద కవర్ లాగా యూజ్ చేస్తారు. ఎప్పుడో కొన్నాను కానీ అస్సలు యూజ్ చేయలేదు. సో ఇవాళ పురాతన తవ్వకాల్లో దొరికిన వన్ ఆఫ్ ది ఐటమ్స్ ఏంటంటే ఈ కవర్స్. అండ్ ఆ గాజు ప్లేట్ వచ్చేసి క్యాండిల్ ప్లేట్ అన్నమాట. పెద్ద పెద్ద క్యాండిల్స్ని దాని మీద పెట్టుకోవచ్చు. మిగతా రెండు అక్కడ ఉన్నవి ఏంటంటే క్యాండిల్ స్టాండ్స్. మనకి సన్నగా క్యాండిల్స్ దొరుకుతాయి కదా, వాటిని ఈ క్యాండిల్ స్టాండ్స్ మీద పెట్టుకుంటారనమాట. సో ఈ క్యాండిల్ స్టాండ్స్కి నేను గోల్డ్ కలర్ ఫినిష్ ఇద్దాం అనుకుంటున్నాను. ఈ ప్లేట్స్ వరకు మాత్రం ఇలా రస్ట్ కలర్, కాపర్ రస్ట్ కలర్ ఉంటుంది కదా, ఆ కలర్ని స్ప్రే చేయాలనుకుంటున్నాను అనమాట. మనం పెయింట్ కూడా యూజ్ చేసుకోవచ్చు, బ్రష్తో వేసుకోవచ్చు. నేను ఇక్కడ మాత్రం స్ప్రే పెయింట్ యూజ్ చేస్తున్నాను. స్ప్రే పెయింట్ వల్ల ఓన్లీ వన్ అడ్వాంటేజ్ ఏంటంటే అండి, తొందరగా అయిపోతుంది అనమాట. మనం ఓకే బ్రష్తో వేసి ఈవెన్గా వచ్చిందా లేదా అని ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు, ఆల్ ద సైడ్స్ ఈవెన్గా వస్తుందన్నమాట. సో అందుకని నేను స్ప్రే పెయింట్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీపాలు కావాలి కాబట్టి సో ఇలా చిన్న సైజ్ దీపాలు తీసుకున్నాను అనమాట. 1 inch సైజ్ చిన్న చిన్న దీపాలు. సో ఇలా చిన్న చిన్న దీపాలు తీసుకున్నాను. ఈ దీపాలకి మాత్రం గోల్డ్ కలర్ ఫినిష్ ఇస్తాను. అగైన్ ఇలా గోల్డ్ కలర్ స్ప్రే పెయింట్ తీసుకున్నాను అనమాట. అండ్ వన్ అడ్వాంటేజ్ ఆఫ్ స్ప్రే పెయింట్స్ ఏంటంటే తొందరగా డ్రై అయిపోతాయి. మనకి రెగ్యులర్ పెయింట్స్ లాగా పెయింట్ వేసి మనం ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఫస్ట్ ఏం చేశానంటే దీపాలన్నీ ఇలా రివర్స్ పొజిషన్లో పెట్టేసుకుని ఈ స్ప్రే పెయింట్, గోల్డ్ కలర్ స్ప్రే పెయింట్ని స్ప్రే చేసుకున్నాను. సో ఫస్ట్ రివర్స్ సైడ్ స్ప్రే చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి క్యాండిల్ స్టాండ్స్ 3 తీసుకున్నాను. ఈ క్యాండిల్ స్టాండ్స్కి కూడా గోల్డ్ కలర్ ఫినిష్ ఇస్తున్నాను. నెక్స్ట్ 3 ప్లేట్స్. ఈ 3 ప్లేట్స్కి ఇందాక చెప్పినట్టు ఇలా రస్ట్ కలర్ ఇచ్చుకున్నానమాట. నేను ఇలా పెయింట్ వేసుకునే లోపల ఏమైందంటే నేను దీపాలకి వేసిన పెయింట్ డ్రై అయిపోయింది. ఒక 10 to 15 minutes స్ప్రే పెయింట్ డ్రై అయిపోతుంది అనమాట. సో దీపాలని అదర్ సైడ్ కూడా స్ప్రే పెయింట్ చేసుకున్నాను. సో పెయింట్ అయిపోయిన తర్వాత లుక్ ఇలా ఉందన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఈ దీపాల స్టాండ్ని అసెంబుల్ చేయాలన్నమాట. సో నేను అసెంబుల్ చేయడానికి హాట్ గ్లూ తీసుకున్నాను. ఈ 6000 కూడా తీసుకోవచ్చు యుఎస్లో ఉన్నవాళ్ళు. ఇండియాలో ఉన్నవాళ్ళైతే ఫెవిక్విక్ ఆర్ ఫెవికాల్ ఏదైనా యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఒక క్యాండిల్ స్టాండ్ తీసుకుని ఆ క్యాండిల్ స్టాండ్ మీద ఇలా హాట్ గ్లూ తీసుకుని దాని మీద ఫస్ట్ బిగ్ సైజ్ ప్లేట్ పెట్టుకున్నాను. సో స్టిక్ అవ్వడానికి కొంచెం ప్రెస్ చేసుకుంటే హాట్ గ్లూ వెంటనే స్టిక్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి దీపాలు ఫస్ట్ ఫిక్స్ చేయకుండా ఎక్కడెక్కడైతే నేను దీపాలు పెట్టాలనుకుంటున్నానో ఆ చోట్ల మాత్రం ఇలా ఫస్ట్ దీపాలు పెట్టుకుని చెక్ చేసుకున్నానన్నమాట. ఈవెన్గా ఉన్నాయా లేదా అనేది ఫస్ట్ చెక్ చేసుకుని ఆ తర్వాత నేను గ్లూ చేస్తాను. ఎందుకంటే సరిగ్గా ఈవెన్గా లేకపోతే మళ్ళీ లుక్ బాగోదు. సో అందుకని ఈవెన్గా వచ్చేలాగా ఫస్ట్ 4 సైడ్స్ పెట్టేసుకుని ఆ తర్వాత మధ్యలో దీపాలు పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ దీపాలని గ్లూతో స్టిక్ చేసేస్తాను అన్నమాట.
ఇది నా ఫస్ట్ లెవెల్. సో సెకండ్ లెవెల్ ఏం చేస్తానంటే మళ్ళీ మధ్యలో స్టాండ్ పెట్టుకుని స్టాండ్ని గ్లూతో స్టిక్ చేసుకున్నాను. ఆ తర్వాత క్యాండిల్ స్టాండ్ పైన కూడా ఇంకొక లేయర్ ఆఫ్ గ్లూ వేసుకుని దానిపైన సెకండ్ ప్లేట్ స్టిక్ చేసుకుంటాను అన్నమాట. అంటే సెకండ్ సైజ్ ప్లేట్ ఉంది కదా, ఆ ప్లేట్ని స్టిక్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇందాక చేసినట్టే ఫస్ట్ దీపాలను ఎక్కడెక్కడ కావాలో పెట్టుకుని ఆ తర్వాత గ్లూతో దీపాలను కూడా ప్లేట్కి స్టిక్ చేశాను. సో టూ లేయర్స్ ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత స్టాండ్ లుక్ ఇలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు థర్డ్ లేయర్. థర్డ్ లేయర్కి కూడా మళ్ళీ క్యాండిల్ స్టాండ్ పెట్టుకుని ఆ లాస్ట్ చిన్న సైజ్ ప్లేట్ ఉంది కదా, ఆ చిన్న సైజ్ ప్లేట్ని స్టిక్ చేసుకున్నాను అన్నమాట. మీరు చూస్తే కనుక ఫస్ట్ టూ ప్లేట్స్ని రివర్స్లో స్టిక్ చేసుకున్నాను, ఎందుకంటే నాకు దీపాలు ఇలా బయటికి కనపడాలి కాబట్టి ప్లేట్ లోపలికి కాకుండా ఇలా బయటికి కనపడేలా రివర్స్ సైడ్లో స్టిక్ చేసుకున్నాను. అండ్ లాస్ట్ థర్డ్ ప్లేట్ వచ్చేసి కరెక్ట్గా ఐ మీన్ లైక్ అప్గా ఫిక్స్ చేశాను అన్నమాట. ఎందుకంటే ఈ లాస్ట్ స్టేజ్లో కావాలంటే దీపాలు పెట్టుకోవచ్చు, లేదంటే ఫ్లవర్స్ లాగా కూడా యూజ్ చేయొచ్చు అన్నమాట. అందుకని ఫ్లవర్ బౌల్గా యూజ్ చేయొచ్చు, లేదంటే క్యాండిల్ ప్లేట్గా కూడా యూజ్ చేయొచ్చు. కాబట్టి ప్లేట్ని రివర్స్లో తీసుకున్నాను. సో ఇవాళకి మాత్రం ఈ ప్లేట్లో ఇలా నాలుగు దీపాలు పెట్టుకున్నాను. అండ్ మధ్యలో నా దగ్గర ఇలా వినాయకుడి బొమ్మ ఉందన్నమాట, ఇత్తడి వినాయకుడి బొమ్మ. సో ఈ వినాయకుడి బొమ్మని ఇలా మధ్యలో ఫినిషింగ్ టచ్గా పెట్టుకున్నాను అన్నమాట. సో ఫైనల్గా దీపముల స్టాండ్ లుక్ ఇది. మనకి కావాలంటే మధ్యలో ఫ్లవర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేను జస్ట్ మీకు చూపించడానికి ఇలా చూపిస్తున్నాను. సో ఇప్పుడు మీకు దీపాలు వెలిగించి నా ఫైనల్ లుక్ ఎలా వస్తుందో చూపిస్తాను. సో దీపాలన్నీ వెలిగించుకున్న తర్వాత దీపాల స్టాండ్ లుక్ ఇదన్నమాట. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, అండ్ వెరీ వెరీ లో కాస్ట్లో అయిపోయిందండి, $10లో అయిపోయింది. అండ్ పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా ఏం లేదు, అసెంబుల్ చేయడానికి జస్ట్ 10 మినిట్స్ పట్టింది అంతే. మధ్యలో ఫ్లవర్స్ కూడా పెట్టుకుంటే ఇంకా గ్రాండ్ లుక్ వస్తుంది. సో మన టేస్ట్ని బట్టి ఫ్లవర్సా లేదంటే కింద ఫ్లోటింగ్ బౌల్ పెట్టి దాంట్లో స్టాండ్ పెట్టడము మన టేస్ట్ని బట్టి మనం చేసుకోవచ్చు. సో ఇంట్లో మనం యూజ్ చేయని ప్లేట్స్ ఏదైనా ఉంటే కనుక డెఫినెట్గా ఈ డెకరేషన్ ఐడియాని మాత్రం ఈసారి దీవాళికి మాత్రం ట్రై చేయండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, కన్నులు పండుగగా ఉంటుంది ఈ స్టాండ్. ఐ హోప్ మీ అందరికీ ఈ డెకరేషన్ ఐడియా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోకి పెద్ద లైక్ ఇవ్వండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా కలల్లోకిల తరఫు నుంచి దీపావళి శుభాకాంక్షలు. వి విష్ యూ ఎ వెరీ హ్యాపీ దీవాళి. Thank you for watching.